हाय फ्रेंड्स वेलकम टू समित फुड मैजिक अंदर की नमस्कार नेनु ई रोजु एंतो टेस्टी गा सिंपल गा अयिपोये सेमिया उपमानु प्रिपेर चेस्तुन्नानु ఇది అందరి ఇళ్లల్లో రెగ్యులర్ గా చేసుకునే టిఫిన్ ఐటమే. ఇందులో నేను ఏందంటే క్యారెట్, బీన్స్, ఆలు మరియు మనం కాజు ఇవన్నీ యాడ్ చేసి నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా హెల్దీయెస్ట్ టిఫిన్ అన్నమాట. ఇక ఆలస్యం ఎందుకు, ఈ వెజిటబుల్ సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ఈ సేమియా ఉప్మాకి ఫస్ట్ నేను వచ్చేసి పాన్ పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక నేను వచ్చేసి ఈ బౌల్ తో ఒక ఫుల్ బౌల్ వచ్చేసి సేమియా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సేమియాను దీంట్లో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని కాస్త మనము ఫ్రై చేసుకోలేవి. సో ఈ విధంగా కొంచెం మనం దోరగా వేయించుకోవాలి. ఆ ఫ్లేమ్ అయితే సిమ్ లో పెట్టుకోండి. మరి ఎక్కువ వేస్తే ఇవి నల్లగా మాడిపోతాయి, ఉప్మా కలర్ కూడా బాగుండదు. ఈ విధంగా మనం ఆయిల్ లో వేయించడం వల్ల ఏమవుతదంటే మనకి ఉప్మా టేస్ట్ ఉంటుంది, ప్లస్ ఇంకొకటి ఏందంటే పొడి పొడిగా కూడా వస్తాయి. మీరు కావాలంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు, నెయ్యిలో వేయించినా ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇవి వేగిపోయాయి, వీటిని ఫ్లేమ్ ఆపేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. సో సేమియా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని ఇందులో 2-3 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ హీట్ అవనిద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను జీడిపప్పును ఇలా స్లైసెస్ గా డివైడ్ చేసుకొని వేస్తున్నాను. జీడిపప్పు ముక్కలు ఫస్ట్ వేసి వీటిని కాసేపు కొంచెం దూరంగా వేయిద్దాము. ఎక్కువ లేకుండా కొంచెం లైట్గా దూరంగా వేయించుకున్నాం. దీన్ని మళ్ళీ ఎలాగో ఫ్రై అవుతాయి మిగతా వాటితో పాటు. ఇప్పుడు ఇందులో వచ్చేసి అవి మా పోపు దినుసులు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. ఒక ఆనియన్ అన్నమాట, మీడియం సైజ్ ఆనియన్ని నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం అల్లం తరిగేస్తున్నా. అల్లంని కొంచెం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నా. వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులో కరేపాకు యాడ్ చేస్తున్నా. ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను, పొడవుగా దీన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ నేను దీంట్లో వెజిటబుల్ సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. అన్ని కూరగాయ ముక్కలు మామూలుగా డైరెక్ట్గా క్యారెట్, బీన్స్ ఇవి తినమంటే పిల్లలు దాదాపు చాలామంది ఇష్టపడరు. మనము ఇట్లా ఉప్మాలలో కానీ సేమియా ఉప్మాలలో కానీ వాళ్ళకి తెలియకుండా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసి మనం వాళ్ళకు యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్యారెట్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నా, అది యాడ్ చేశాను. ఒక క్యారెట్ ఫుల్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆలును కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా, ఆలు యాడ్ చేశాను. బీన్స్, ఈ బీన్స్ని కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఈ మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకుందాం. చూసారు కదా, ఈ వెజిటబుల్స్ అన్ని మొత్తం అన్ని బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక టమోటాని ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను, ఇది యాడ్ చేస్తున్నా. ఈ టమోటా అంతా కొంచెం బాగా పచ్చివాసన పోయి బాగా కుక్ అయ్యేలాగా దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా టేస్ట్కి తగ్గట్టుగా. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇవి టమోటా కాస్త మగ్గేదాకా మనము దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, టమోటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఏంటంటే కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకుందాము.
ఈ స్టేజ్ లోనే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా చాలా టేస్ట్ గా కూడా ఉంటది మంచి హెల్తీ టిఫిన్ అనుకోండి సేమియా వచ్చేసి ఈ బౌల్ తో 1 బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందుకు నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ అంటే మనం ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ అనుకోండి అలాగే 1 బౌల్ సేమియాకి నేను 1.5 బౌల్ వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని మొత్తం మనం మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా కుక్ చేస్తున్నాను చూసారు కదా ఇదంతా వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ సేమియాని ఇది యాడ్ చేసిస్తున్నా మొత్తం యాడ్ చేసి బాగా ఒకసారి కలుపుకుందాము మొత్తం అన్ని కలిసిపోయేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు దీన్ని ఉడకనిద్దాం ఈ విధంగా అన్ని బాగా చూడండి మొత్తం కూరగాయ ముక్కలు సేమియా అన్ని బాగా కలిసిపోయాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం సో ఇది సేమియా కూడా బాగా ఉడికిపోయింది చూశారు కదా బాగా పొడి పొడిగా నేను చెప్పినట్టు పొడి పొడిగా వచ్చే సేమియాలు కూడా మొత్తం అంతా కుక్ అయిపోయింది ఇది చాలా టేస్ట్ గా ఉంటది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను Thank you, friends.